హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్యామల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కందనకాయ ఫ్రై చేస్తున్నానండి కొన్ని ఏరియాలలో రాళ్లకాయ అని కూడా అంటారు కందనకాయ ఫ్రైని ఇలా చేసుకొని తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో రాలకాయలు వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి రాళ్ళకాయల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మూత చూద్దాము చూడండి వాటర్ అంతా వచ్చేసింది ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత చూద్దాము చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత చూద్దాము చూడండి టమాటా అంతా కూడా బాగా కుక్ అయిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ కారపొడి వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా మసాలాలన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కర్రీ అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత చూద్దాము చూడండి కర్రీ అంతా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు వన్ స్పూన్ కసూరి మేతి తీసుకొని ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి కసూరి మేతి వేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి కసూరి మేతి అంతా చికెన్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఫ్రైలో అంతా కొత్తిమీర కలిసేటట్లు బాగా కలుపుకోవాలి కందనకాయ ఫ్రైని ఇలా చేసుకొని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు రెడీ అయిపోయిందండి కందనకాయ ఫ్రై ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం